ఇప్పుడున్న ఇంజనీర్స్ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు కదా ప్రెసెంట్ ఈరోజు డేట్ లో కూడా చాలా మంది వరకు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు వాళ్ళందరూ జాబ్ లేదు సార్ ఈ రోజు ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళకి జాబ్ లేదు మరి వాళ్ళ సంగతి ఏంటి అనేది అంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ఆర్ మీడియం ఈజ్ నెవర్ బీన్ ఏ పారామీటర్ ఫర్ జాబ్ ఆర్ ఎడ్యుకేషన్ అలా అని మనకు ఒక ఆపర్చునిటీ కాదు ఎప్పుడైనా సరే ఇందాకన్నట్టు మీరు ఇది దెబ్బ ఎవరికి పిల్లలకా గవర్నమెంట్ కా లేకపోతే వైఎస్ఆర్సీపీ అంటే ఖచ్చితంగా జగన్ గారు నియంత్రిత పోకలకి దెబ్బ అండి ఇది నాకే తెలుసు నా 150 వచ్చినాయి నేను నేను గొప్ప నేను ఏం ప్రవేశపెట్టినది కరెక్ట్ అనే దానికి కరెక్ట్ కాదు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయన్న ఆ దాటి వెళ్ళకూడదు మనం రైట్ టు స్పీచ్ కావచ్చు రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు నా హక్కుది స్ట్రైట్ గానే మాట్లాడదాం దొంగ తిరుగుడు లేకుండా స్ట్రైట్ గా మీరు కూడా మాట్లాడండి మీరు ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రభుత్వ పాఠశాలలో పెట్టడానికి వ్యతిరేకమా కాదు ఎవరు కాదు ఎవరు కాదండి మీరే కాదు మీరు మాట్లాడే మాట్లాడండి మీకు కంపల్సరీ చేయొద్దు మా ఇష్యూ అండి మీకు కంపల్సరీ చేయొద్దు మా ఆప్షన్ అండి నాకు నా పిల్లలకి ఆప్షన్ ఉండే ఇంకా తెలియాలి మీ పవన్ కళ్యాణ్ పిల్లలు ఎక్కడ చదివిస్తున్నారు అదేనండి ఆయన ఎక్కడైనా చెప్పండి మాకు ఆప్షన్ ఇవ్వండి మీరు మేము ఇంగ్లీష్ చదివిస్తామా తెలుగు చదువుతామా మీరు చెప్పండి మీరు ఎవరు చదివించాలని మీరు చెప్పండి మాకు మీరు ఏం చదివించాలో మాకు తెలుసు మీరు ఎవరు చదివించాలో మీరు చెప్పండి సార్ ఏం చదివించాలో మాకు చెప్పండి మాకు వదిలేయండి మాకు వదిలేనన్నా మీరు ఏం చేయాలని మాకు వదిలేండి మీరు ఎవరు చెప్పడానికి మాకు మీ ఇంగ్లీష్ మీద వచ్చే తరచు మాకు నిజాలు మాకు చెప్పడానికి నాకు రాజ్యాంగం పనులు హక్కు నాకు నచ్చిన దానికి హక్కు మీరు దాన్ని కావాల్సిన అధికారం లేదు రాజ్యాంగంలో నాకు ప్రాథమిక హక్కు ఉందండి రాజ్యాంగంలో నాకు ప్రాథమిక హక్కు ఉంది నేను ఎక్కడ చదువుకోవాలి నా పిల్ల ఎక్కడ చదువుకోవాలని నాకు హక్కు ఉంది హక్కును కావాల్సిన అధికారం మీకు లేదు 150 రాసేస్తారా ప్రజల పిల్లలు మాత్రం వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి ఇది మీ స్టాండ్ ఈరోజు లేదన్నా మీరు ఇదో మీరు ఏదో పడితే అది మారద్దు మీరు అది మీకు నచ్చింది స్టాండ్ ఒకటే మీద పెట్టండి తెలుగు మీద పెట్టండి ఇవ్వండి అందరూ ఆనందపడతా ఉన్నారంటే మరి దానికి అర్థమైంది ఆనందపడతారంటే దానికి అర్థమైంది మాకు ఆప్షన్ వచ్చింది మా హక్కును మేము కాపాడుకున్నామని ఆనందపడుతున్నాను మండలానికి పెట్టిన విలేజ్ కూడా పెట్టు కానీ నాకు ఆప్షన్ నా హక్కు నువ్వు తీసేకు నా హక్కు ఇది ప్రాథమిక హక్కు రాజ్యాంగం హక్కు మీలాంటి వంద మంది ఒక్కరు పోతారు గవర్నమెంట్ అందరూ 100 మంది వస్తారు గవర్నమెంట్స్ 70 నా హక్కు తీసడానికి మీకు అధికారం లేదు అంటే ఎలా ఉందంటే సాయి గారు రేపు పొద్దున నా ప్రాథమిక హక్కు తీసేస్తారు వీళ్ళు రైట్ టు స్పీచ్ అంటారు మీరు మాట్లాడాలంటే వచ్చి స్టూడియోకి వచ్చి మాట్లాడండి మీరు ఏమైనా కమెంట్ పెట్టడానికి సోషల్ మీడియా పెట్టడానికి మీకు హక్కు లేదు ఈ రాజు టెలిందా న్యూస్ పేపర్ ఓన్లీ ఇట్లా ఉంది పరిస్థితి ఒక్క నిమిషం రైట్ దుర్గా ప్రసాద్ గారు గారు మీరు అనేక ప్రశ్నలు లేవనెత్తారు వెరీ గుడ్ మేమంటే మేము అడగాలనుకున్నాం మీరు అడిగారు కానీ వాటికి ఆన్సర్స్ చెప్పలేకపోయినాం వెంకటరెడ్డి మిత్రుడు కూడా అన్ని రిఫర్ చేస్తుంటాడు ఇవాళ 151 సీట్లు వచ్చినాయని చెప్పి ఆర్టికల్స్ లో ఉన్నటువంటి అమెండ్మెంట్స్ ని మొత్తాన్ని కూడా తొంగలో దొక్కుతున్నారు నేను ఒకటే అడుగుతున్నా ఏమొద్దు మిత్రుడు కోడ్ చేశాడు ఇంతకుముందు కూడా ఆర్టికల్ 29 లో ఏం చెప్పబడ్డది దాని ప్రకారం ఈ ప్రభుత్వం ఎందుకు పరిపాలన కొనసాగించట్లేదు స్ట్రైట్ క్వశ్చన్ ఇవాళ సుప్రీంకోర్టులో మీకు స్టే నిరాకరించడానికి మెయిన్ కారణం ఆ జడ్జిమెంట్ చదివారో లేదో మిత్రుడికి అందిందో లేదో డెఫినెట్ గా 29F ఏదైతే ప్రాథమిక సూత్రం చెప్పబడిందో దాన్ని మళ్ళా ఇన్వెస్టిగేట్ చేసి మేము తర్వాత పరిశీలిస్తామని కోర్టు చెప్పింది అంటే దాని అంత మాత్రమే మరి మీ దగ్గర ఇంతమంది మేధావులు ఉన్నారు ఇంతమంది 25 మందిని సలహా సంఘం సభ్యులు పెట్టుకున్నారు అసలు నేను అంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పార్టీ పక్క పెట్టండి వైసీపీ పార్టీ పరిపాలన ఉంటే ఉండొచ్చు కానీ ఒక ప్రభుత్వం యొక్క ఇమేజ్ దెబ్బతింటుందండి ఒక ప్రభుత్వం రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి విలువలను చట్టంలోకి పదే పదే అనేక అంశాలు తీసుకుపోతుంటే ఈ రకమైనటువంటి వస్తుంటే ఒక రకమైనటువంటి ఏవగింపు వస్తుంది దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క చట్టాలు చూస్తా ఉంటే అసలు మిగతా మన ఢిల్లీ కోర్టులో లాయర్స్ కొంతమంది మాట్లాడతారు అప్పుడప్పుడు ఏంటి అసలు ఈ ప్రభుత్వంలో ఇట్లు ఎందుకు ఇట్లు చేస్తున్నారు ఎన్ని ఏంటి చట్టాలు చేయటం చట్టం 1-4 సార్లు గతంలో కూడా అనేక ప్రభుత్వాలకి అనేక చట్టాలు చేస్తే కోర్టులు అత్యంతలేసి వెనక్కి తీసుకు ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా గత 2014-19లో కూడా 2-3 చట్టాలు కేంద్ర ఆర్టికల్స్ వాటి మీద పోతే కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది వాట్ ఈజ్ రాంగ్ దాంట్లో వేషజాలకపోవాల్సిన అవసరం లేదు మీరు ఒక చట్ట సవరణ ఏమైనా చేసుకోవాలంటే చేసుకోండి మీరు పదే పదే మేము మండలానికి ఒక స్కూల్ పెట్టాము ట్రాన్స్పోర్ట్ పెట్టాము ఇంగ్లీష్ స్కూల్లోని చదువుకోండి మండలంలో ఉన్న 30 గ్రామాలు అంటే అది కాదు ప్రాథమిక హక్కు ఏదైతే ఉందో ఏదైతే కాన్స్టిట్యూషన్ లో 29F ఏదైతే ఆర్టికల్ రాయబడ్డదో దాన్ని ప్రజలకు దూరం చేస్తున్నారు ఇవాళ జనసేన మిత్రుడు చెప్పినాడు ఎస్
వీళ్ళు రాను రాను అసలు వారు ఎప్పుడు వాళ్ళు ఉన్నారు ఎప్పుడు కాదు ఇప్పుడు సోషల్ మీడియాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందా ఎవరన్నా సోషల్ మీడియాలో ఖాళీ వచ్చిన పోస్ట్ ని ఫార్వర్డ్ చేస్తే తీసుకుపోయి కేసులు పెడుతున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు మీకు 151 మంది రాదు 175 మంది రాని 175 ఇప్పుడు ప్రభుత్వం రెండు జీవోలను తీసుకొని వచ్చింది పేరెంట్స్ కమిటీల ఒపీనియన్ అన్ని తీసుకున్న తర్వాత మండలాన్ని కొంచెం తెలుగు మీడియం స్కూల్ పెడతా ఉన్నారు ఖచ్చితంగా మాతృభాషలో ఎవరైతే విద్యా బోధన కోరుకుంటారో వాళ్ళకి మాతృభాషలోనే విద్యా బోధన ఉంటుంది ఇంతకంటే ఏం చేయాలి ఇదే మరి ప్రైవేట్ స్కూల్స్ కూడా వర్తించాలా వద్దా ప్రైవేట్ స్కూల్స్ లో కూడా మరి మాతృభాషలోనే విద్యా బోధన ఉండాలని చెప్పి ఈ నాయకులందరూ ఎందుకు మాట్లాడలేదు ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలోనే మాతృభాషలో ఉండాలి ప్రైవేట్ పాఠశాలలో అసలు మాతృభాషలో లేకుండా ఉన్నప్పుడు తప్పు మాట్లాడి మీరు మాకు ఆప్షన్ ఉన్న స్కూల్లో చేయండి అన్న మీకు ఆడే ఉందో ఏం చేయండి ఒక్క నిమిషం సాయి గారు ప్రసాద్ గారు ఒక్క మాట పూర్తి ఇంగ్లీష్ మీడియానికి ఇస్తారా తెలుగు ఇంగ్లీష్ కి ఇస్తారా అనేది అప్ టు యూ దుర్గా ప్రసాద్ గారు ప్రాథమిక హక్కు అనేది విద్యా ప్రభుత్వం ఇవ్వాలనేది దాంట్లో రెండోది ఏదైతే స్వభాష ఉందో స్వభాషిక విద్య వరకు కేంద్ర ప్రభుత్వం మాతృభాషలో విద్యను బోధించాలి అనుకోండి ప్రభుత్వం ఎటుపోయింది దుర్గా ప్రసాద్ గారు నేను ఒకటి స్టూటిగా అడుగుతున్నా కేంద్రం మాతృభాషలోనే విద్యా బోధన చేయాలి అని చెప్పి మీరు చెబుతున్నారు కదా ఎస్ అలా అనుకున్నప్పుడు అలానే మీరు దానికి సంబంధించి మీరు చదువుకున్నప్పుడు మరి ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఈరోజు మొత్తం ఇంగ్లీష్ మీడియం ఎత్తేయాలిగా మొత్తం మాతృభాషలోనే ఉండాలి కదా మరి దాని మీద మీరు ఎందుకు అడగట్లేదు ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలోనే ప్రభుత్వ పాఠశాలలోనే మాతృభాషలోనే బోధన చేయాలని చెప్పారా ప్రైవేటు పాఠశాలలో చేయమని చెప్పలేదు అంటే ప్రైవేటు పాఠశాలకు రూలు ప్రభుత్వ పాఠశాలకు రూల్ ఉందా రెండో క్వశ్చన్ వచ్చినప్పటికీ ఎస్ మాతృభాషలో ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకి మాతృభాషలోనే విద్యా బోధన జరుగుతుంది దానికి సంబంధించి మేము ఆల్రెడీ మండలానికి వచ్చే స్కూల్ పెట్టా ఉంటున్నాం కాదు మీరు ఊరికి వచ్చే స్కూల్ ఉండాలంటున్నారు ఎలా పాజిబుల్ అయితే మీరు చెప్పండి ఒక ఊర్లో ఒక స్టూడెంట్ కోరుకున్నాడు ఒక ఊర్లో ఒక స్టూడెంట్ కోసం ఒక టీచర్ను పెట్టి అలా ప్రతి ఊర్లో ఒక్కొక్క స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి ఒక ఊర్లో ఇద్దరు ఒక ఊర్లో ఒకళ్ళు ఒక ఊర్లో ముగ్గురు ఉన్నారనుకోండి ఆ ఒక్కల కోసం మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ ఇంకా వడ్డీని చేసి వాళ్ళ కోసం కంటిన్యూ చేసిద్దాం అలా ట్రాన్స్పోర్ట్ కూడా ప్రభుత్వం భరిస్తారంటే ఇక్కడ మీకు వచ్చిన అభ్యంతరకరం ఏంటి దీనికి సమాధానం చెప్పండి చాలా మంచి పాయింట్ ఒక్క నిమిషం దుర్గా ప్రసాద్ గారు నేను మీకు ఇచ్చే ముందు ఒక్క నిమిషం ఇప్పుడు ఆ తెలుగులోనే నాకు ఇంగ్లీష్ అర్థం కావట్లేదు తెలుగులో నేను చదవలేకపోతా తెలుగులోనే నేను చదువుతాను అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఎప్పటి నుంచి బ్రతకడానికి అనర్హుడా అంతే అయిపోయింది హక్కు పోయింది అలా ఎవరు చెప్పలేదు సార్ ఒక్క మాట మనం గవర్నమెంట్ స్కూళ్ళు మండలానికి ఒక స్కూలే పెట్టచ్చు కదా గవర్నమెంట్ది ఎందుకు పెట్టాం మండలానికి 3-4 అక్కడ పబ్లిక్ కి దగ్గర మీరు చెప్పేటువంటి బస్సు సదుపాయాలు ఇస్తారా చేస్తావా ఇవన్నీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో సదుపాయాలు అంత బాగా అద్భుతంగా మనం ఇప్పుడు ఏదో నాడు నేడు చేస్తాం అంటున్నారు వెరీ గుడ్ అలాగే ఈ బస్సుల్లో ఎక్కి రావడానికి ఒక స్టూడెంట్ కోసం బస్సు అయితే బెటర్ కదా మీరు ఆయన మామూలు బస్సులు వస్తే మీరు ఛార్జ్ చేస్తారు 10 రూపాయలు 5 రూపాయలు ఆయన కోసం సపరేట్ వ్యాన్ అయితే బెటర్ కదా అప్పుడు ఏమవుతుంది ఒక్క మాట ఇక్కడ ప్రాక్టికల్ నేను అనేది ఇంగ్లీష్ మీడియం కావాలన్న ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మీడియం నేర్పండి నో డౌట్ అందులో దాంట్లో ఎలాంటి అబ్జెక్షన్ లేదు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అడుగున వాళ్ళ మీద తెలుగు మీడియం రుద్దామని చెప్తే మూర్ఖత్వం నేను అది చెప్తున్నా నేను అట్లాగంటలేదు నేననే పాయింట్ ఇక్కడ 3 కాన్సెప్ట్లు గుర్తుపెట్టుకోండి ఒకటి
సరే మిగతా వాళ్ళని మీరు ప్రశ్నించే కాన్సెప్ట్ డిఫరెంట్. ఒకటే ఏంటంటే ఫస్ట్ ఒక స్టూడెంట్ ఒక ఊళ్ళో ఇవాళ మనం చూసాం చిన్నప్పుడు ఇంగ్లీష్ రాక ఇంగ్లీష్ మార్కులు సరిగ్గా రావట్లేదని సూసైడ్ చేసుకున్న పిల్లలు ఇప్పటికి కూడా ఆ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు ఈ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారని వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది కానీ వాళ్ళు చనిపోగానే మనం ఎందుకు ఫీల్ అవుతున్నాం మన మన పిల్లలు వాళ్ళు అనేటువంటి. రేపు పొద్దున ఈ చదువు రాకపోతే అంటే ఇక్కడ వాళ్ళకి తెలుగులో అర్థమవుతోంది ఇంగ్లీష్ వాళ్ళకి ఇబ్బంది అవుతోంది ఇంగ్లీష్ రాకపోతే ఇక బ్రతకడానికి అనర్హులు వాళ్ళు గుణస్థాలుగా లేకపోతే కూలీ పనులు చేసుకోవాలి వాళ్ళు చదువు మానేసుకోవాలి వాళ్ళు అప్పుడు మీరేమంటారు మండలానికి ఒక స్కూల్ పెట్టాం కదండి అంటారు. మండలానికి ఒక స్కూల్ అనేటువంటిది గవర్నమెంట్ పరంగా చూసుకున్నప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది కానీ తనకు వచ్చేటప్పటికి ఏ 50 కిలోమీటర్లు పోవాలో 100 కిలోమీటర్లు పోవాలో ఆయా ఏరియాలు బట్టి ఉంటుంది. అప్పటికి అతను ఏం చేయాలి అంత దూరం వెళ్ళి చదువుకోవడం ఎందుకని మానేసుకుని కూర్చోవాలి లేదా సచ్చినట్టు ఇంగ్లీష్ అని చెప్పి ఆ తర్వాత అర్థం కాలేదని చదువుకుందాం అనుకోవడం కూలీ పిల్లలకు పోవాలి. మీరు చెప్పే కూలీల పిల్లలు విద్యను అభ్యసించాలనే చోట చివరికి వాళ్ళని కూలీలుగా చేస్తారు మీరు అది మార్చుకోవడం అనే దాన్ని ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే టీచర్లకి ఇప్పటికి ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా ఇంగ్లీష్లో నేర్పగలిగిన నాలెడ్జ్ ఉందా అలా కాకపోతే వాళ్ళు ఇంగ్లీష్లో బట్టి పట్టించి చదివిస్తే ఇప్పుడు తెలుగులో ఏంటంటే వాళ్ళు చెప్పినప్పుడు మనం మనసుతో ఫీల్ అవుతాం ఆ ఫీల్ ద్వారా అర్థమవుతుంది సగం మన లాంగ్వేజ్ వల్ల అర్థమవుతుంది మిగతా సగం అనేటువంటిది మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి తీరు వల్ల అర్థమవుతుంది. ఇప్పుడు అది పోతే ఉట్టి బట్టి పడితే వాళ్ళు విద్యా పర్ఫెక్షన్ వస్తుందా ఈ రెండింటిని మీరు అంచనా వేసుకున్నారా లేదు అంత క్లారిటీగా ఉందనుకుంటున్నారా? రెండు పాయింట్లు. మొదటి మొట్టమొదటి దానికి సాయి గారు ఇక్కడ బలవంతంగా రుద్దేటటువంటి కార్యక్రమం ఎవరూ చేయట్లేదు. ఫస్ట్ థింగ్ బలవంతంగా రుద్దేటట్టుగా కార్యక్రమం చేస్తే మీరు అన్నట్టుగా తెలుగు మీడియం అనేది అసలు పెట్టరు. తెలుగు మీడియం ఈరోజు వాళ్ళ పేరెంట్స్ కమిటీలను పెట్టి పేరెంట్స్ అభిప్రాయాలను తీసుకొని దాన్ని పెట్టారు అని అంటేనే వాళ్ళ ఒపీనియన్ బట్టి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం కావాలని కోరుకునే వారి కోసం ఇంగ్లీష్ మీడియం, లేదు నాకు తెలుగే కావాలని కోరుకునే వాళ్ళ కోసం తెలుగు మీడియం. కాకపోతే మీరు అన్నట్టుగా ప్రతి ఊర్లో మీరు ఆ ఊర్లోనే పెట్టాలి అన్నప్పుడు అది పాజిబిలిటీ అయ్యే అంశం కాదు. ఇప్పుడు 70 సంవత్సరాలు ఉంది కాబట్టి రేపు పొద్దున ఇదే కంటిన్యూ అవుతా పోవాలనుకునేది భవిష్యత్. ఇప్పుడు ఒక్క మాట ఇక్కడ వెంకటరెడ్డి గారు ఇక్కడ నేను మీతో డిఫర్ అవుతున్నటువంటి పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న టీచర్లు అందరూ తెలుగు మీడియం వాళ్ళే. మీరు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం నేర్పాలనుకున్నప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్లు చేసుకోవాలి. ఇది అది ఉంచితే ఇక్కడ 10 మందే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్, ఇటు 90 మంది ఉంటారు. వీళ్ళని చూసి ఈ 10 మంది రేపు పెద్ద ఇంగ్లీష్ వైపు కన్వర్ట్ అవచ్చేమో. అది సైమల్టేనియస్ గా స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చు కదా. ఒకేసారి మీకు లేదురా ఇక చాయిస్ అనే కంటే కూడా ఇక్కడ ఈ 10 మందికి ఇక్కడ 90 మందికి నేర్పుతా ఉంటుంటే వీళ్ళని చూసి ఇంగ్లీష్ వాళ్ళని చూసి తెలుగు వాళ్ళు మారచ్చు లేదా తెలుగు వాళ్ళని చూసి ఇంగ్లీష్ వాళ్ళు మారచ్చు ఏదో అప్పుడు అప్పుడు అర్థమవుతుంది పిల్లల ఆలోచన ఎట్లా ఉందనేటువంటి దాన్ని సైమల్టేనియస్ గా చేయడం కాకుండా ఒకటి శాంతం తీసేస్తే వాళ్ళ బతుకే ఏమవుతుంది? అంతెందుకు సాయి గారు ఇప్పుడు రేపు నుంచి క్లాస్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్ సైన్స్ సబ్జెక్ట్ మీరు ఇంగ్లీష్ ఓన్లీ ఇంగ్లీష్ మారుతారా గవర్నమెంట్ స్కూల్లో? రేపు నుంచి ప్రాక్టికల్ చెప్పండి, రేపు నుంచి మీరు అన్నట్టు ఇంగ్లీష్ మీడియం పెట్టేసి దాంట్లో ఓన్లీ ఇంగ్లీష్ లో మారితే మీరు ఒప్పుకుంటారా? ఎవరైనా ఒప్పుకుంటారా? రైట్. అలాగే అలాగే ఇప్పుడు నన్ను చెప్పడం తెలుగు మీడియం స్కూల్లో ఉన్న ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో మాట్లాడితే కొడతారా అన్న? అలానే ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ మీడియం లో ఉన్న తెలుగులో మాట్లాడితే కొడతారు? కొడతారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళని తెలుగులో మాట్లాడితే కొడతారు. కాదు మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం లో చదువుకున్నారని చెప్పి స్కూల్లో ఒక్క మాట కూడా తెలుగులో మాట్లాడకుండా మాట్లాడితే అట్లా చాలా స్కూళ్ళలో మీరు వెళితే పెట్టుకోండి ఒకసారి. మీ పిల్లలు తెలుగు తెలుగు మాట్లాడుతున్నారని చెప్పేసి అన్నట్టుగా ప్రైవేట్ స్కూల్ ఎలా అంటే పోటీ ప్రపంచంలో తట్టుకోవడం కోసం వాళ్ళు ర్యాంకులు తెచ్చుకోవడం కోసం ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు. నేను అంటాను వెంకటరెడ్డి గారు మీ ఇంటెన్షన్ కి నేను అబ్జెక్ట్ చేయట్లేదు. నేను స్పష్టంగా చెప్తున్నాను నేను పొలిటికల్ యాంగిల్ లో మాట్లాడట్లా లేదా వాళ్ళ వెర్షన్ తో కూడా నేను చెప్పట్లా. వాళ్ళని అడిగాను మీరు ఎట్లాగా మీ పార్టీ మేనిఫెస్టోలో పెడతారా అని అడిగా. నేను వాళ్ళని మొహమాటం లేకుండానే అడుగుతున్నాను. మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నది ఏంటంటే ఇవాళకి వాళ్ళ తెలుగు మీడియం టీచర్లందరూ అకస్మాత్తుగా ఇంగ్లీష్ లో అద్భుతమైనటువంటి బోధకులు కాలేరు కదా, అప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఏంటి? అటు తెలుగు ఇంగ్లీష్ కాకుండా పోరా అనేది ఒక క్వశ్చన్. ఇంతవరకు దానికి క్లారిటీ ఇవ్వట్లా మీరు మీరు చక్కగా బాగా మంచిగా డైవర్ట్ చేస్తున్నారు. రెండో పాయింట్ ఏంటంటే రెండూ నేర్పుకుంటూ పోతే అప్పుడు సైమల్టేనియస్ గా డెవలప్ అవుతారు కదా అనేటువంటిది.
ఈ రెండింటిని పక్కన పెట్టేసి ఎందుకు నిర్బంధంగా నేర్పకూడదు, వాళ్ళకి వాళ్ళకి హక్కు ఉంది, లేదా వాళ్ళు 95% మంది అడిగారు కాబట్టి అనేటువంటిది. సరే, ఇప్పుడు మీరు ఏవైతే టీచర్లు అన్నారో ఆ టీచర్లు కూడా ఇప్పుడు తెలుగు నుంచే దాని ఇంగ్లీష్ లోకి వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ నుంచి ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసుకుంటూ వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు సార్. అప్పుడు అది ప్రొఫెషనల్ ఇంగ్లీష్ అవుతుందా? ఎస్, అది కూడా చెప్తాను సార్ నేను. దాంట్లో మీరు అన్నట్టుగా ఇప్పుడు 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు అన్నప్పుడు దాని ఒకసారి మీరు సిలబస్ చూసుకోండి. 1 నుంచి 6 దాకా ఉన్నప్పుడు ఇప్పుడు మీరు 1వ తరగతి ఫ్రెష్ గా ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నారు సార్. ఫ్రెష్ గా 1వ తరగతి ఈ రోజు స్టార్ట్ చేసేటప్పుడు ఆ ఫ్రెష్ గా స్టార్ట్ చేసేటప్పుడు 3 సబ్జెక్టులు ఏదైతే ఉందో మ్యాథమెటిక్స్, ఆ మ్యాథమెటిక్స్ తెలుగులో ఎవరైతే టీచర్ ఉన్నారో ఆ మ్యాథమెటిక్స్ మళ్ళీ ఇంగ్లీష్ లోకి దాన్ని ఎలా చేసి ఎలా చెప్పాలి ట్రైనింగ్ ఇస్తారు. మిగిలిన మ్యాథమెటిక్స్ తర్వాత సైన్స్, సైన్స్ అర్థం కాలేదు ఇంగ్లీష్ లోకి అకస్మాత్గా. సాయి గారు వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తుంది కదా ప్రభుత్వం సార్. నేను అంటే చెప్పారు ఒక మాట ఆ లెక్కనైతే కనుక ఒక మాట మీరు అనే లెక్కనైతే ఒక సైన్స్ టీచరు, సోషల్ టీచరు, మ్యాథ్స్ టీచరు ఓ 45 రోజులు మీరు ట్రైనింగ్ ఇవ్వగానే ఇంగ్లీష్ వచ్చేస్తాడు, ఇంగ్లీష్ లో ప్రొఫెషనల్ గా చెప్పేయగలుగుతారు. ఆ లెక్కనైతే ఈ స్టూడెంట్స్ అందరు కూడా 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చెప్పి ఓ 2 నెలల రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చే సరిపోదు కదా, వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో ఆడితేరిపోతారు కదా. అంటే మీరు అన్న సబ్జెక్ట్లో సార్, 1వ మ్యాథమెటిక్స్ ఎంత ఉంటుంది సాయి గారు, 2వ తరగతికి ఎంత ఉంటుంది, 2వ తరగతిలో సైన్స్ లో ఏమొస్తాయి, 2వ తరగతిలో సోషల్ లో ఏమొస్తాయి, మీరు అన్నట్టుగా అప్గ్రేడ్కి వెళ్ళేటప్పటికి మీరు ఏదో మీరు అన్నట్టు 8th క్లాస్కో లేదంటే 10th క్లాస్కో లేదంటే ఇంకా ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళేటప్పటికి మీరు అన్నట్టుగా ఎమ్మటే చేసుకోవడం కష్టం అవుతుంది 45 రోజులు. బట్ 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఈజీ మీకు 45 రోజులు 4 రోజుల్లో కూడా దాన్ని ఖచ్చితంగా టీచర్లు అనేది ఆటోమేటిక్ గా ట్రైన్ చేసుకుంటారు. పిల్లలకి అర్థమయ్యేలా చెప్పడమే కష్టం. అర్థమయ్యేటట్టు మీరు చెప్పలేదని ముందే నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ప్రొఫెషన్ గురించి అర్థమైతే తెలుస్తుంది, ఎందుకంటే మా బోటాలు అట్లా వాటిట్లో కూడా పనిచేశాం కాబట్టి తెలుసు, టీచింగ్ కూడా చేశాం కాబట్టి ఆ పిల్లలకు ఉండే